ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ జియో. ఇవాళ మనం బేబీ స్కిన్ కేర్ ఎసెన్షియల్స్ ఏంటో చూద్దాం. నేను నా బేబీకి ఫాలో అయిన స్కిన్ కేర్ రెజిమెంట్ ఏంటంటే మసాజ్, బాత్ అండ్ మాయిశ్చరైజింగ్. మసాజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ న్యూ బార్న్ బేబీస్ ఎవరైతే వూమ్ నుంచి వస్తారో వాళ్ళకు ఒక సెక్యూర్ అండ్ వార్మ్ ఫీలింగ్ ఇస్తుందన్నమాట. అండ్ బేబీకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం వల్ల వాళ్ళకి డైజెషన్ అండ్ బవల్ మూమెంట్ కూడా ఇంప్రూవ్ అయ్యి ఆకలి ఎక్కువ వేసి పాలు ఎక్కువ తాగటం వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో బేబీకి ఒక మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ వల్ల వాళ్ళు బాగా నిద్రపోతారు అండ్ తక్కువ కూడా ఏడుస్తారు. సో దీనన్నిటి వల్ల ఇది ఒక మంచి స్లీప్ రొటీన్గా కూడా యూజ్ అవుతుంది. సో ఏ కేర్ గివర్ అయితే మసాజ్ ఇస్తున్నారో వాళ్ళతో బాండింగ్ వల్ల ఇది ఒక మంచి బాండింగ్ టైంగా కూడా యూజ్ అయ్యి వాళ్ళతో ఇంట్రాక్షన్ వల్ల సోషల్, మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. బేబీకి ఏ ఆయిల్ అన్నిటికంటే బెస్ట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో బేబీకి ఏ ఆయిల్ వాడాలి అనేది బేబీ యొక్క స్కిన్ని బట్టి, సీజన్ని బట్టి, అలర్జీస్ని బట్టి వాటిని బట్టి ప్రిఫర్ చేయాలి. సో బేబీకి ఒకవేళ ఏమైనా అలర్జీస్ ఉంటే సీడ్స్ వల్ల, సో ఒకవేళ చెక్ చేయాలన్నమాట. ప్యాచ్ టెస్ట్ లాగా చేసి ఒకవేళ సూట్ అయితేనే ప్రొసీడ్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఆమండ్ ఆయిల్ కానీ, సెస్మే ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా సీడ్స్ నుంచి వచ్చాయి కాబట్టి ఇవి ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా బేబీస్కి వాడే ఆయిల్లో ఎక్కువ ఘాట్ ఉండకూడదు. పెద్దోళ్ళకి వాడేది ఏదైతే వాడతారో అవి వాడకూడదు. ఎసెన్షియల్ ఆయిల్స్ ఒకవేళ వాడినా వాటిని డైల్యూట్ చేయాలి క్యారియర్ ఆయిల్తో, ఆ తర్వాతే వాడాలి. వాటిల్లో కూడా అన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడకూడదు అనమాట. సో అందుకని ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. మినరల్ ఆయిల్స్ అయితే మసాజ్కి అసలు వాడకూడదు. అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే పీడియాట్రిషియన్ని కూడా కన్సల్ట్ చేయవచ్చు అనమాట. సో సీజన్ స్పెసిఫిక్ అయితే సమ్మర్లో అయితే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ అయితే చాలా మంచిది. అదే వింటర్లో అయితే ఆవ నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఆమండ్ ఆయిల్ కానీ మంచిది. ఆమండ్ ఆయిల్ అయితే సమ్మర్ అయినా వింటర్ అయినా రెండింటికి సూట్ అవుతుంది. సో నేను బేబీకి ప్రిఫర్ చేసిన ఆయిల్ ఏంటంటే బాడీకి ఏమో ఆమండ్ ఆయిల్ ప్రిఫర్ చేశాను, తలకేమో క్యాస్టర్ ఆయిల్ ప్రిఫర్ చేశాను అన్నమాట. బేబీకి ఆమండ్ ఆయిల్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే అది త్రూ అవుట్ ద ఇయర్ సమ్మర్ అయినా వింటర్ అయినా రెండింటికి యూజ్ చేయొచ్చు. ఆమండ్ ఆయిల్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఆయిల్. సో దాంట్లో ఫ్రీ రాడికల్ ఫైటింగ్ ఎబిలిటీస్ ఉంటాయి. వాటితో పాటు వైటమిన్ ఏడిఈ, బి1, బి2, బి6 లాంటివి ఏం చేస్తాయంటే స్కిన్ ప్రాబ్లమ్స్, ఎగ్జిమా, ర్యాష్ వాటి నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి, రికవర్ అవటానికి కూడా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు క్రాడల్ క్యాప్ లాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఏరియాలో అప్లై చేస్తే వాటిని కూడా రిలీవ్ చేస్తుంది అన్నమాట. దాంట్లో ఆమండ్ ఆయిల్లో SPF 5 కూడా ఉంటుంది కాబట్టి అది న్యాచురల్ సన్ స్క్రీన్ లాగా యాక్ట్ చేసి సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దాంట్లో ఉండే వైటమిన్ ఈ ట్యాన్ రిమూవ్ చేసి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. అదే కాకుండా వాటిలో ఉండే మెగ్నీషియం నిద్ర బాగా పోవడానికి హెల్ప్ చేస్తుంది. ఆమండ్ ఆయిల్లో ఉండే వైటమిన్ ఈ, పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం ఇవన్నీ కూడా హెయిర్ స్ట్రెంగ్త్నింగ్కి, ఐ ల్యాషెస్ బాగా పెరగడానికి హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా మన హెయిర్ ఫాల్ లాంటిది ఉన్నా వాటికి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ డి, పొటాషియం అండ్ కాల్షియం ఏమో బోన్స్ని అండ్ జాయింట్స్ని బాగా స్ట్రాంగ్ చేయడానికి, వాటికి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. జింక్ అండ్ పొటాషియం ఏమో హెల్తీ నెయిల్స్కి, వాటితో పాటు ఈ జింక్ ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో ఇవన్నీ రీజన్స్ని కన్సిడర్ చేసుకొని నేను ఆమండ్ ఆయిల్ యూజ్ చేయాలి అని అనుకున్నాను. క్యాస్టర్ ఆయిల్లో ఉండే ఒమేగా 6 అండ్ ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్, వాటితో పాటు రిసినోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో వాటితో పాటు అవి ఏం చేస్తుందంటే హెయిర్లో ఉన్న రూట్స్ని స్ట్రెంగ్తన్ చేసి హెయిర్ ఫాలికల్ హెల్త్ని బూస్ట్ చేస్తుంది. స్కాల్ప్ పిహెచ్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, దానివల్ల హెయిర్ బాగా పెరుగుతుంది. అందుకని నేను క్యాస్టర్ ఆయిల్ ప్రిఫర్ చేద్దామని అనుకున్నాను. బేబీకి మసాజ్ ఎప్పుడైనా కానీ ఫీడ్ చేసిన ఒక 1/2 అవర్ తర్వాత చేస్తే మంచిది. సో ఆ ఫీడ్ చేసిన ఒక 1/2 అవర్ తర్వాత మసాజ్ చేశాక ఇంకొంచెం సేపు వదిలేస్తే స్నానానికి అని మసాజ్కి కొంచెం గ్యాప్ ఉంచితే ఆ ఆయిల్ అంతా కూడా అబ్జార్బ్ అవుతుంది. సో నేనైతే మసాజ్ చేసిన ఒక 1/2 అవర్ తర్వాత స్నానం చేయిస్తాను. సో బేబీస్ ఎక్కువ బయట వెళ్ళరు కాబట్టి వాళ్ళకి అప్పుడే స్నానం ఎందుకు అని చాలామంది అనుకుంటారు. కానీ
ఆ బేబీస్కి క్లీన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీడ్ చేసినప్పుడల్లా ఆ మిల్క్ అంతా కూడా నోట్ చుట్టూ తా మెడ చుట్టూతా వెళ్ళి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఆ డైపర్ ఏరియా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంచాలి. సో ఎంత వైప్ చేసినా కానీ అప్పుడప్పుడు అది వాష్ చేస్తూ ఉండాలి. పీడియాట్రిషియన్స్ అయితే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తే చాలా అంటారు. కానీ మన ట్రెడిషనల్ పద్ధతుల ప్రకారం అయితే రోజు చేస్తే వాళ్ళ బేబీస్ చాలా చక్కగా నిద్రపోతారు. ఆ వార్మ్ వాటర్ వల్ల అలసిపోయి ఇంకా బాగా నిద్రపోయి ఫుడ్ మిల్క్ కూడా ఎక్కువ తాగుతారు అని అంటారు అన్నమాట. సో నేను ట్రెడిషనల్ పద్ధతి ప్రకారమే రోజు చేస్తాను చేయించేదాన్ని కూడా. బేబీస్కి ఇప్పుడు స్నానం చేయించడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ పద్ధతి ప్రకారం, ఇంకోటి ఏమో టబ్ బాత్ ఉంది, అది కాకుండా బ్యాత్ సీట్ ఆర్ బ్యాథర్ ఉంది, లేకపోతే స్పాంజ్ బ్యాత్ ఆర్ టవల్ బ్యాత్ కూడా ఉంటుంది. సో నేనేం ప్రిఫర్ చేశాను అంటే ట్రెడిషనల్ బ్యాత్ అండ్ స్పాంజ్ బ్యాత్ ప్రిఫర్ చేశాను. సో ట్రెడిషనల్ బ్యాత్ అంటే ఏంటంటే కాళ్ళ మీద వేసుకొని స్నానం చేస్తారు. అది చాలా సెక్యూర్, బేబీ కూడా సెక్యూర్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ టచ్ ఉంటుంది కాబట్టి అండ్ అంతా మన కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ అది కుదరకపోతే టబ్ బాత్ కూడా చాలామంది చేస్తారు. నా ఫ్రెండ్స్ చాలామంది చేయించారు. అది కూడా చాలా సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటుంది. అది కూడా బాగుంటుంది. స్పాంజ్ బాత్ ఆర్ టవల్ బాత్ అంటే ఏంటంటే ఆ టవల్ని వార్మ్ వాటర్లో తడిపి ఆ బేబీని వైప్ చేయడం అన్నమాట. ఈ ట్రెడిషనల్ పద్ధతి ప్రకారం చేయించడానికి నా దగ్గర పీటలు లేవు కాబట్టి స్టెప్ స్టూల్స్ తీసుకున్నాను రెండు, అండ్ ఒక బకెట్ అండ్ మగ్స్ అని ఒక యాంటీస్కిట్ మ్యాట్ ఉంటే బేబీ స్లిప్ అవ్వకుండా ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని వీటితో పాటు సున్నిపిండి, ఇది ఇంట్లో చేసిందే. సో ఈ సున్నిపిండితోనే బేబీ హెయిర్ని తర్వాత బాడీని ఫేస్ని మొత్తాన్ని రుద్ది స్నానం చేస్తాను. ఎప్పుడైనా టైం కుదరకపోయినా లేకపోతే బాగా జిడ్డుగా ఉంటే మాత్రం ఈ ఆనెస్ట్ బాడీ వాష్ అండ్ షాంపూని యూజ్ చేస్తాను. ఇంకా స్నానం చేయించాక మాయిశ్చరైజర్ రాసి అది కూడా ఆనెస్ట్ బాడీ మాయిశ్చరైజరే వాడతాను. సో మసాజ్ చేసి ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేస్తే, సున్నిపిండితో స్నానం చేస్తే ఎక్కువ మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ ఆయిల్ వల్ల స్కిన్ ఆల్రెడీ సాఫ్ట్ అండ్ సపుల్గా ఉంటుంది. సో మాయిశ్చరైజర్ రాసి ఆ తర్వాత చిన్న సాఫ్ట్ కాటన్ టవల్తో నోస్ని ఇయర్స్ని కూడా క్లీన్ చేస్తాను. క్లీన్ చేశాక ఇంకా బేబీకి ఫీడ్ చేసి పడుకోబెడతాను. సో ఇవన్నీ అయ్యేసరికి బేబీ ఆల్రెడీ బాగా టైర్డ్గా ఉంటాడు కాబట్టి హ్యాపీగా నిద్రపోతాడు. ఇనీషియల్ ఫస్ట్ 4 మంత్స్ మాత్రం మార్నింగ్ స్నానం చేయించేవాళ్ళం అట్ 11 o'clock అప్పుడు. ఆ తర్వాత నుంచి మాత్రం, 4 మంత్స్ తర్వాత నుంచి మాత్రం మా మమ్మీ వెళ్ళిపోయాక నేనే స్నానం చేయించేదాన్ని కాబట్టి నా ఆఫీస్ అవర్స్ అయిపోయాక ఈవినింగ్ పూట మసాజ్ చేసి స్నానం చేయించేదాన్ని. సో అదొక స్లీప్ టైం రొటీన్ లాగా కూడా సెట్ అయిపోయింది. సో ఈవినింగ్ అరౌండ్ 6:30, 6:45 అప్పుడు చేస్తే బై 7:15 కల్లా వాడు నిద్రపోతాడు. బేబీస్కి పళ్ళు లేకపోయినా కూడా ఓరల్ కేర్ హెల్త్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అందుకే ట్రెడిషనల్ పద్ధతి ప్రకారం కూడా స్నానం చేయించేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వేలుతోనే నోటిని క్లీన్ చేయడం అదంతా చేస్తారు. సో ఇనీషియల్గా మమ్మీ అలాగే చేసేది, నేను కూడా కొద్ది రోజులు అలాగే చేసిన తర్వాత అరౌండ్ 5 to 6 months అప్పుడు ఈ డాక్టర్ బ్రౌన్స్ది ఈ ఫింగర్ టూత్ బ్రష్ని ఆర్డర్ పెట్టాను. సో ఇదేంటంటే టూ సైడ్స్ కూడా ఈ బ్రష్ లాగా ఉండటం వల్ల గమ్స్ని ఈజీగా క్లీన్ చేస్తుంది. సో బేబీస్ మిల్క్ కంటిన్యూస్గా ఫీడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది స్వీట్గా ఉండటం వల్ల అది ఫ్యూచర్లో కూడా క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ నుంచే వాటిని క్లీన్గా ఉంచితే వాళ్ళకి ఓరల్ కేర్ ముందు నుంచి అలవాటు అయ్యి తర్వాత కూడా వాళ్ళకి హెల్తీ అండ్ హ్యాపీ స్మైల్ ఉంటుందన్నమాట. సో బేబీకి అరౌండ్ 9 to 10 months వచ్చాక ఇంకొక బ్రష్, ఇది ఈ బ్రష్ ఆర్డర్ పెట్టాను. సో దట్ బేబీ ఈజీగా హోల్డ్ చేయగలుగుతాడు. నేనేం చేసేదాన్నంటే నేను బ్రష్ చేసుకునేటప్పుడు తనకు కూడా ఇస్తే, సో తను నన్ను చూసి బ్రష్ చేయటం అలవాటు చేసుకుంటాడని చెప్పి అలా ఇచ్చేదాన్ని. అఫ్ కోర్స్ ఇంకా చేయడు, బట్ నేను ఇంకా స్నానం చేసేటప్పుడు ఆ ఫింగర్ బ్రష్తోనే చేస్తాను, బట్ ఇది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను సో దట్ తనకి అలవాటు అవుతుంది అని చెప్పేసి. బేబీస్కి నేజల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముక్కులో ఏమైనా చీవిడి అట్లా ఉండి బ్లాక్ అయ్యి ఉంటే కూడా బేబీ సరిగ్గా బ్రీత్ చేయలేరు. అండ్ స్నానం చేసేటప్పుడు కూడా సున్నిపిండి కానీ సూప్ కానీ లోపలికి వెళ్ళినా వెళ్ళకుండా చూసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఏమైనా వెళ్ళినా వాటిని క్లీన్ చేసేస్తే, అన్బ్లాక్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. సో స్నానం చేసేటప్పుడే తడిగా ఉన్నప్పుడే చీమ తీసేస్తే ఈజీగా వెళ్తుంది.
ఆ తర్వాత స్నానం అయ్యాక కూడా కాటన్ టవల్ని ఇట్లా ఫోల్డ్ చేసి మరీ షార్ప్గా కాకుండా కొంచెం మోడరేట్గా ఫోల్డ్ చేసి ముక్కుల్లో చెవుల్లో అలా తిప్పి తుడిచేస్తే ఈజీగా మొత్తం తడి అదంతా పోవటం వల్ల క్లీన్గా ఉంటుంది. స్నానం తర్వాత ఒకవేళ ఎప్పుడైనా వెంటనే కుదరకపోతే బాగా డ్రైగా ఉన్నప్పుడు నోస్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఈ నేజల్ సెలీన్ యూస్ చేసి స్ప్రే చేసి క్లీన్ చేస్తే ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా బేబీకి బాగా కోల్డ్ ఉంటే అప్పుడు మాత్రం ఈ బేబీ నోస్ పిడా యూస్ చేసి లోపల ఉన్న చెమిని తీయటం ఈజీగా ఉంది. సో ఈ నేజల్ పిడా కూడా చాలా బాగుంది. బేబీస్కి నేల్స్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళు గీర్కోవటం కానీ గుచ్చుకోవటం కానీ అలా చేసుకుంటారు. సో అది చాలా డేంజర్ కాబట్టి ఎప్పటికప్పుడు నేల్స్ కూడా కట్ చేయాలి. సో చాలామంది నోట్తో తీస్తూ ఉంటారు లేకపోతే ఇలా పీల్ చేస్తూ ఉంటారు. నోట్తో తీయడం ఏంటంటే పాత కాలంలో అంటే నేల్ కటర్స్ అయి ఉండేవి కాబట్టి నోట్తో తీసేవాళ్ళు, కానీ నోట్తో తీయటం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే పెద్దవాళ్ళు నోట్లో ఉన్న సెలైవా వాటి వల్ల ఏమైనా జర్మ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చు. సో అందుకని నెయిల్ కటర్ కానీ ట్రిమ్మర్ కానీ అదైతే చాలా సేఫ్ అన్నమాట. సో ఆ నెయిల్స్ కట్ చేయడం కూడా స్నానం చేసిన వెంటనే వాళ్ళు పడుకున్నప్పుడు తీస్తే ఆల్రెడీ స్కిన్ అండ్ నెయిల్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వెట్గా ఉండటం వల్ల సో అప్పుడు తీయడం ఈజీగా ఉంటుంది. నేనైతే ఈ నెయిల్ కటర్ అండ్ ట్రిమ్మర్ వాడుతున్నా, అది చాలా బాగా పనిచేస్తుంది. బేబీకి కూడా చాలా కంఫర్టబుల్ అండ్ సేఫ్గా ఉంది. బేబీ డైపర్ కూడా స్కిన్ కేర్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బేబీ డైపర్ కనుక వాటిలో ఎక్కువ హార్ష్ కెమికల్స్ అలాంటివి ఏమైనా ఉండి లేకపోతే ఎప్పటికప్పుడు చేంజ్ చేయకపోయినా వాటి వల్ల డైపర్ ర్యాష్ వచ్చి బేబీ స్కిన్ పాడవచ్చు. సో అందుకని మంచి డైపర్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలా డైపర్స్ ఉన్నాయి మార్కెట్లో ఏవైతే హార్ష్ కెమికల్స్ లేకుండా ఎకో ఫ్రెండ్లీ ఉండేవి. సో వాటిలో ఆనెస్ట్ అండ్ సెవెన్ జనరేషన్ డైపర్స్ నేను యూస్ చేశాను. నాకు అన్నిటికన్నా సెవెన్ జనరేషన్ డైపర్ నచ్చింది. ఇప్పటిదాకైతే డైపర్ ర్యాష్ ఏమీ రాలేదు బేబీకి. సో నేను చేసింది ఏంటంటే ఎప్పటికప్పుడు బేబీ పీ కొంచెం వెళ్ళినా కానీ వెంటనే ఎప్పటికప్పుడు చెక్ చేసి డైపర్ మార్చేయటం. మార్చేటప్పుడు కూడా వైప్తో క్లీన్ చేసి ఆ తర్వాత ఒక కాటన్ టవల్తో డ్రై చేసి ఆ తర్వాత న్యూ డైపర్ వేయటం. ఒకవేళ పూప్కి కనుక వెళ్తే నేనేం చేసేదానంటే వాటర్తోనే వాష్ చేసేసి వార్మ్ వాటర్తో మళ్ళీ ప్యాడ్ డ్రై చేసి ఆ తర్వాత కొత్త డైపర్ వేసేదాన్ని. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. బట్ ఒకవేళ ఏమైనా వింటర్ నేను లేవలేకపోయినా అలాంటప్పుడు మాత్రం ఏమైనా వైప్స్ యూస్ చేస్తాను. సో వైప్స్ కూడా నేను ఈ సెవెన్ జనరేషన్దే యూస్ చేస్తున్నాను. అవి బాగున్నాయి. మధ్యలో ఒకసారి వాటర్ వైప్స్ కూడా వాడాను, రెండు బాగున్నాయి. ఈ మధ్య ఎక్కువ వైప్స్ యూస్ చేయట్లేదు. అది ఇనీషియల్గా న్యూ బార్న్ ఫేస్ అప్పుడు ఎక్కువ వాడాను. ఇప్పుడు మోస్ట్లీ వాటర్తోనే వాష్ చేసేస్తాను. ఈ డైపర్స్ అన్ని పడేయడానికి ఈ డైపర్ ట్రాష్ క్యాన్ అయితే చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనం హ్యాండ్స్ ఫ్రీ, మనం అన్నీ టచ్ చేయకుండానే అన్నీ పడేసేయచ్చు అండ్ స్మెల్ కూడా రాకుండా లాక్ చేస్తుంది. సో ఇది నాకు బాగా నచ్చింది, ఇది యూస్ చేస్తున్నాను. సో స్నానం చేసి మాయిశ్చరైజింగ్ తర్వాత నేను బేబీ హెయిర్ని దువ్వుతాను. సో ఈ హెయిర్ బ్రష్ ఒకటి ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. ఇది చాలా క్యూట్గా ఉంది అండ్ ఎస్పెషల్ న్యూ బార్న్ అప్పుడు వాళ్ళ డెలికేట్ స్కాల్ప్ని మసాజ్ చేయడానికి దువ్వటానికి ఇది చాలా బాగుంది. సో ఈ బ్రష్ ఇది చేయటం వల్ల ఏంటంటే క్రాడిల్ క్యాప్ లాంటివి అలాంటివి రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఏమైనా డెడ్ స్కిన్ ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేయడానికి చాలా బాగుంది. చాలామంది సున్నిపిండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నాకు మా మమ్మీ చేసుకొచ్చింది. సో తన రెసిపీ ఏంటంటే పెసలు 1 కేజీ, బియ్యం 50 గ్రామ్స్, పచ్చిశనగపప్పు 50 గ్రామ్స్, వట్టివేళ్ళు 50 గ్రామ్స్, భావంచాలు 50 గ్రామ్స్, గంధకచూరాలు 20 గ్రామ్స్. సో ఈ బియ్యం పిండి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే అది కొంచెం బేబీ స్కిన్ మీద హార్ష్గా ఉంటుంది. సో అందుకని ఇవన్నీ తక్కువ ఉన్నాయి. అండ్ వేరేవి కూడా చాలా యాడ్ చేసుకోవచ్చు, కానీ బేబీస్కి యూజ్ చేసేటప్పుడు ఎన్ని తక్కువ వాడితే ఈ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ వాడితే అంత మంచిది. ఈ వట్టివేళ్ళు, భావంచాలు, గంధకచూరాలు ఇవన్నిటికీ కూడా ఈ స్కిన్ డిసీజెస్ ఇవన్నీ రాకుండా ఉండే యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందుకని ఇవి వేస్తే మంచిదన్నమాట. అవేవీ లేవు నాకు సున్నిపిండి కావాలి అనుకుంటే, ఓన్లీ పెసలు పట్టించుకొని కూడా సున్నిపిండి వాడుకోవచ్చు. ఇండియా నుంచి ఒక బేబీ వాటర్ ప్రూఫ్ బెడ్ ప్రొటెక్టర్ తెప్పించాను, చాలా యూస్ఫుల్ అయింది. బేబీకి మసాజ్ చేయడానికి కానీ లేకపోతే బెడ్ మీద వేసి బేబీని పడుకోబెట్టడానికి కానీ, సో బెడ్ పాడవకుండా.
సో అది చాలా యూస్ఫుల్ అయింది. అండ్ బేబీ బర్త్ క్లాత్స్ కూడా సూపర్ బాటమ్స్ నుంచి తెప్పించాను ఇండియాలో. అవి కూడా సూపర్ సాఫ్ట్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. వాటితో పాటు బేబీ లంగోట్స్ కూడా తెప్పించాను. ఆ క్లాత్ ఎంత బాగుందంటే చాలా బాగుంది సూపర్ బాటమ్స్ వాళ్ళది. సో బేబీకి ఎప్పుడైనా డైపర్ ఫ్రీ టైం ఇవ్వాలనుకున్నా మసాజ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ కార్పెట్ పాడవుతుంది కాబట్టి కంప్లీట్గా అలా ఏమి లేకుండా వదిలేయలేము కాబట్టి, ఆ లంగోట్స్ చాలా బాగున్నాయి లూజ్గా కట్టి వదిలేయటానికి. అండ్ ఆ కలర్ కానీ ఆ క్యూట్ ప్రింట్స్ కానీ, ఇఫ్ యూ వాంట్ టు ట్రై సూపర్ బాటమ్స్ ట్రై చేయొచ్చు. అండ్ టవల్స్ అయితే మామూలు షాప్లో దొరికే వైట్ కాటన్ టవల్స్ యూస్ చేశాను, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ బేబీ డైపర్ చేంజింగ్ మ్యాట్ కూడా చాలా యూస్ఫుల్, ఎస్పెషల్లీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు బేబీ డైపర్ చేంజ్ చేయాలంటే ఈ మ్యాట్ చాలా యూస్ఫుల్. అండ్ బేబీ రివర్సిబుల్ ప్లే మ్యాట్ కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది, ఎందుకంటే బేబీకి మసాజ్ చేయాలన్నా, తర్వాత బేబీకి టమ్మీ టైం ఇవ్వాలన్నా కానీ, అండ్ ఫ్యూచర్లో ఆ తర్వాత నేను ఎలా యూజ్ చేస్తున్నానంటే బేబీకి ఫుడ్ ఫీడ్ చేయడానికి కూడా ఆ ప్లే మ్యాటే యూజ్ చేస్తున్నాను. మనకి క్లీనింగ్ అది కూడా ఈజీగా ఉంటుంది అండ్ బేబీకి దెబ్బ అది కూడా తగలదు, అది సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే కాటుకా సాధు అయి వాడలేదు, ఎందుకంటే ఒక ఆర్టికల్ చదివాను అనమాట, సో దానివల్ల లెడ్ టాక్సిసిటీ అలా వస్తుందని చెప్పి, ఎంత ఇంట్లో చేసింది అయినా అని చెప్పి, సో అందుకే అది అవాయిడ్ చేశాను. సో ఆ ఆర్టికల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా బేబీస్కి టాల్కమ్ పౌడర్ వాడకూడదు, సో నేను పౌడర్ ఏం వాడలేదు. బట్ ఒకవేళ ఏమన్నా ఎక్కడైనా డ్రైగా ఉంచాలి అలా పౌడర్ యూజ్ చేయాలి అనుకుంటే టాల్క్ ఫ్రీ పౌడర్ వాడచ్చు. సో నేను బర్డ్ బీస్ది డస్టింగ్ పౌడర్ కొన్నా, సో ఎప్పుడైనా అట్లా ర్యాష్ లాగా ఏమైనా అలా వస్తే మాత్రం అక్కడ వేయడానికి. సో ఇనీషియల్గా సాంబ్రాణి వేసేవాళ్ళు మా మమ్మీ వాళ్ళు స్నానం చేయించాక, సో అది కూడా బాత్రూంలో ఒక లెస్ దాన్ 1 మినిట్ మాత్రమే పెట్టేవాళ్ళం, ఎందుకంటే స్మోక్ అంతా ఇల్లు అంతా నిండిపోతుంది అండ్ స్మోక్ కూడా ఎక్కువ స్మోక్ అయితే లంగ్స్లో కూడా వస్తుందని చెప్పి. సో మోడరేట్గా వాడినంత వరకు పర్లేదు అని చెప్పి అలా కొద్ది రోజులు యూజ్ చేసాం, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. మన ట్రెడిషన్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతాను అండ్ వాటికి వాల్యూ కూడా ఇస్తాను. కానీ కొన్ని నేను ఎందుకు ఫాలో అవ్వలేదంటే ఏదైనా ఆర్టికల్స్ చదివినా, సో వాటి వల్ల ఏమైనా రిస్క్ ఉందని ఏమైనా చూసినా, సో ఎందుకు రిస్క్ చేయటం అని చెప్పేసి వాటిని అవాయిడ్ చేశాను. సో పాతకాలంలో అవి మంచిదై ఉండొచ్చు అప్పుడున్న వాళ్ళకున్న ఫెసిలిటీస్ అండ్ అవైలబిలిటీని బట్టి, బట్ ప్రతిరోజు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ అవన్నీ చేంజ్ అవుతూ దాని ప్రకారం మనం కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి కొన్ని నేను కూడా అవాయిడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హ్యాపీ పేరెంటింగ్.